గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈ శివా. హోప్ యువర్ నాట్ డూయింగ్ గుడ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడే నిద్ర లేచిన మాట, ఏం చేయాలో అర్థం కావట్లే, ఒక్కనే ఉన్న, అందరు ఊరికి వెళ్ళిపోయినారు. సో ఇక ఒక్కనే లేచి ఏదో ఒకటి వండుకొని తినాలి, కానీ లేచే ఓపిక అయితే లేదు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం లాగిన్ చేయాలి. ఓకే, చూద్దాం మొత్తానికి. చాలా తర్వాత రోజుల తర్వాత మళ్ళీ బ్యాచులర్ లైఫ్ వచ్చిందన్నమాట, ఒక్కనే ఉన్నా కాబట్టి. సో మన పని మనం చేసుకోవాలి, వండుకొని తినాలి. సో ఇవాళ లాగ్ ఏం చేయాలో తెలియక ఇలా స్టార్ట్ చేసిన అనమాట. చూద్దాం ముందు ముందు ఏం చేస్తారో అంతా లాగ్ చేసి పెడతా. మనం ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం అనమాట, షవర్మా తిందాం అనేసి. మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది షవర్మా అంటే. అంటే అది ఏముండదండి, జస్ట్ చికెన్ అక్కడ కట్టేసినాం అండి. అక్కడ పెద్ద మిషన్ లాగా ఉంది కదా, దానికి ఒక పెద్ద కడ్డి ఉంటుంది, దాని చుట్టూరు చికెన్ మొత్తం ఫ్లెష్ అంతా, ఓన్లీ మాంసం మాత్రం ఉంటామంట, బోన్స్ ఏముండదు. ఆ చికెన్ ఫ్లెష్ మొత్తం అక్కడికి కడ్డీకి చుట్టేసి ఉంటారు. పక్కన ఎరకాల మంట పెట్టింటారనమాట. ఆ మంట కాలుతూ 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 ఆ ఫిష్, అదేమంటారు సార్, ఫిష్ అంటారు కదండి, చికెన్ వచ్చేసి బాగా కాలుద్ది అనమాట. ఆ కాలిన చికెన్ బాగా కోసి ఫ్రై చేసేసి బాగా ముక్కలు 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 చేసి అందులో ఆ చెత్త ఈ చెత్త అంతా కలిపేసి తర్వాత ఒక రొట్టె తీసుకొని దాని మీద మైనీస్ వేసేసి చికెన్ వేసేసి కొంచెం సలాడ్ వేసి దాన్ని చుట్టూ రోల్ చేసి ఇస్తే దాన్ని చికెన్ షవర్మా అంటారు. దాన్ని తిన్నాం అనమాట మొత్తానికి.